మీద దౌర్జన్యం చేసి దొమ్మి చేసి దొమ్మికి పోలీసులు తెగబడినటువంటి పరిస్థితి దారుణమైన పరిస్థితి. ఈరోజున గుంటూరులో చూసాం, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఉదయం నుంచి అకారణంగా ఆ బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి లేదంటే క్రియేట్ చేస్తారు, గొడవ అనేది క్రియేట్ చేస్తారు. మేము వెళ్ళాం రాజకీయ నాయకులు, మేము పరామర్శించి వస్తాం. తర్వాత వాళ్ళు ఎందుకు వెళ్తారు, ఏ పార్టీ వాడైనా పోవచ్చు రావచ్చు, అవతలండి. మేము అక్కడ ఉన్నప్పుడే అధికార పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళు పోలీసు ఎస్కార్ట్తో రావడం, వాళ్ళు 10 మంది వచ్చి పోలీసులు 100 మందిని తీసుకొచ్చి ఇద్దరు ఎస్పీలు 4 ఐపీఎస్లు మొత్తం అక్కడ టెస్ట్ వేసి మా మీద దౌర్జన్యకాండ జరపడం అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఏమనుకున్నా పోనీయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ఈ పరిపాలన కానీ శాశ్వతమని అధికారులు భావిస్తూ ఉన్నారా? రోజులు లెక్క పెట్టుకోండి, ఖచ్చితంగా సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు దీనికి తగ్గట్టుగా అనుభవిస్తారని మాత్రం గుర్తు పెట్టుకోవడానికి ఎంత కష్టం ఉన్నారు.